శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్ భవేత్. హైడ్రీమ్ ప్రేక్షకులకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 సంవత్సరం ఆరంభమంతా కూడా ఈ మాసంలో జరగబోయేటటువంటి మర్యాద పురుషోత్తముడు మనుష్యులకు ఎలా జీవించాలో నేర్పటం కోసమని అవతరించినటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క జన్మస్థలంలో అయోధ్యలో ఆ బాలరాముని ప్రతిష్టను గురించి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నది. చాలామంది దేవుళ్ళు ఉంటారు, కానీ వాళ్ళందరూ కంటే కూడా ప్రత్యేకత శ్రీరామచంద్రునిలో ఉన్నది. ఆయన గ్లోబల్ గాడ్ అంటారు. ఎందువల్లంటే థాయిలాండ్, ఇండోనేషియా మొదలైనటువంటి దేశాలన్నిట్లో అసలు రాముడు వాళ్ళవాడే అని చెప్పి కూడా తలుస్తూ ఉంటారు. ప్రపంచ భాషల అన్నిట్లో కూడా ఆ రాముని చరిత్ర రామాయణం అనువదింపబడ్డది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల అన్ని భాషల వాళ్ళు కూడా ఆ రాముని యందు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాదరాలు కలిగినటువంటి వాళ్ళు. నిన్న మొన్నట్లోనే కాశ్మీర్ ముస్లిం నాయకుడు ఫరూక్ అబ్దుల్లా చెప్పారు, శ్రీరాముడు ఏదో ఒక మతానికి పరిమితమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన ప్రపంచమంతటికీ కూడా ఆదర్శ వ్యక్తి అని చెప్పి చెప్పడం జరిగింది. అటువంటి ఆ గ్లోబల్ గాడ్ శ్రీరాముని యొక్క ప్రతిష్ట కోసమని ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉన్నది. ప్రత్యేకత ఏమిటంటే ఆ శ్రీరాముని యొక్క జన్మభూమి పోరాటంతో సాధించినటువంటి జన్మభూమి. మొట్టమొదట్లో అయోధ్యలో శ్రీరామచంద్రుని కుమారుడైనటువంటి కుశుడు ఒక భవ్య మందిరాన్ని నిర్మించడం జరిగింది. తరువాత 1వ శతాబ్దంలో విక్రమాదిత్యుడు దాన్ని పునరుద్ధరించాడు. 1528వ సంవత్సరంలో బాబరు దండయాత్ర సమయంలో ఆ బాబరు తన సేనాయనైనటువంటి మీర్ బాకిం అనేటటువంటి అతని ద్వారా అక్కడ ఉన్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి రామమందిరాన్ని పడగొట్టించటము, 3 గుమ్మటాలు కట్టించటము జరిగింది. దాన్నే బాబ్రీ మసీద్ అనేవాళ్ళు. అక్కడ ఏనాడు కూడా ప్రార్థనలు జరగలేదు, ఖురానే చెప్పింది ప్రార్థనలు జరగనటువంటిది మసీదు కింద గుర్తింపబడదని. మొత్తానికి ఏదైనా బాబర్ నిర్మించాడు కాబట్టి బాబరి మసీదుగా చెప్పబడుతూ ఉండేది. దానికోసమని రామభక్తులు హిందువులైనటువంటి వాళ్ళు చాలా పోరాటాలు చేశారు. 1555లో ఆ రామమందిరం కోసమని చాలా పెద్ద ఎత్తున రామభక్తులు పోరాటం చేస్తే ఆనాడు 125,000 మందిని ఊచకోత కొయ్యటం జరిగింది. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆ రాముని కోసమని 77 యుద్ధాలు జరిగాయి. 490 సంవత్సరాల పాటు 77 యుద్ధాలు జరిగి 400,000 మందికి పైగా ఆ రాముని కోసం ప్రాణాలు అర్పించారు. మన అదృష్టం ఏమిటంటే అంతమంది రాముని కోసమనే జీవితాలు అర్పించారు, ఆ రాముని యొక్క భవ్య మందిరాన్ని నిర్మించలేకపోయారు, ప్రతిష్ట చూడలేకపోయారు. ఆ అదృష్టము ఈనాడు మనకు లభించడం ఈ తరం వాళ్ళ యొక్క అదృష్టం. ఆ తరువాత 1885వ సంవత్సరంలో ఒక మహంత్ అప్పటి ఆంగ్ల ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
అయ్యా ఇది రామజన్మభూమి, దీనిని మాకు ఇప్పించవలసినది అని చెప్పి ఆయన చూపిన ప్రమాణాలని ఆంగ్ల ప్రభుత్వం అంగీకరించింది. నిజమే కావచ్చు, కానీ చాలా కాలంగా ఇక్కడ మసీదు ఉన్నది కాబట్టి ఇవాళ దాన్ని మార్చి దేవాలయం కింద ఇవ్వలేము అని చెప్పి ప్రభుత్వము దానికి సిద్ధం కాలేకపోయింది, అంగీకరించలేదు. తర్వాత 1934 సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. ఒక గోవు యొక్క హత్య జరిగింది అయోధ్య ప్రాంతంలో. రామభక్తులైనటువంటి వాళ్ళు దాన్ని భరించలేక గోహత్య చేసినటువంటి వాళ్ళని చంపేసేశారు. ఆ సందర్భంలో హిందూ ముస్లింల మధ్య ఒక విధమైనటువంటి పోరాటమే జరిగింది. ఆ పోరాట సమయంలో మొట్టమొదటి కరసేవ అప్పుడే జరిగింది అన్నట్లుగా ఆ గుమ్మటాలు చాలా దెబ్బతిన్నాయి. వాటిని హిందూ భక్తులు భగ్నం చేశారు, ఆ గుమ్మటాలను దెబ్బతీశారు. ఆంగ్ల ప్రభుత్వము దానికి కోపగించి హిందువులకి 84,000 రూపాయలు జరిమానా విధించి హిందువుల నుంచి వసూలు చేయటం జరిగింది. దాన్ని అంతా బాగు చేయటం కోసమని వాళ్ళకి 84,000 అయినది అని చెప్పి అట్లా అప్పటి నుంచి కూడా హిందువులు పోరాడుతూనే ఉన్నారు. ఆ పోరాటం 1949 సంవత్సరం వచ్చేటప్పటికి అప్పటికి స్వాతంత్ర్యం వచ్చింది. సోమనాథ మందిరం కూడా నూతన ప్రభుత్వం కొంత సహకరించటము సోమనాథ మందిరాన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. అందువల్ల గోరక్ష పీఠాధిపతి అయినటువంటి సోమనాథ అనేటటువంటి ఆయన, అయ్యా రామ మందిరాన్ని కూడా అయోధ్యలో నిర్మింపజేయండి అని చెప్పి ప్రార్థించడం జరిగింది. కానీ అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. 1934 తర్వాత అక్కడ రక్షణ కోసమని గూర్ఖాలని ఇతర రక్షణ దళాలని కూడా అక్కడ ఎవరూ జోక్యం కలిగించుకోకుండా ఏర్పాటు చేశారు. అలా రక్షణలో ఉంటూ ఉండగానే 1949 సంవత్సరంలో అర్ధరాత్రి ఒక అద్భుతమైనటువంటి వెలుగు కనపడ్డది. అప్పుడు కాపలాగా ఇద్దరున్నారు ఆ ప్రదేశంలో, ఆ గుమ్మటాలను కాపలా కాస్తూ. వాళ్ళలో ఒక ముస్లిం కూడా ఉన్నాడు. ఆ అద్భుతమైనటువంటి వెలుగుకి వీళ్ళకి మూర్చ వచ్చినంత పని అయినదట. హఠాత్తుగా ఆ మధ్య గుమ్మటం దగ్గర బాలరాముడి ప్రతిమ ఒకటి వెలిసినట్లుగా వాళ్ళు తర్వాత చెప్పారు. 1983 ఏకాత్మత రథయాత్ర జరిగింది. దేశవ్యాప్తంగా భరతమాత శ్రీరామచంద్ర ప్రభువు యొక్క విగ్రహాలు రథయాత్రలో ఊరేగించడం జరిగింది. అలా 200,000 గ్రామాలకి ఆ ఏకాత్మత రథయాత్ర హిందువులలో ఏకాత్మత తీసుకురావటం కోసమని జరిగింది. అట్లాగే 1984 ఢిల్లీలో సాధు సంతులందరూ కూడా సమావేశమయ్యారు. రామజన్మభూమిని ఎలాగైనా సరే విముక్తి చేసుకోవాలి అని చెప్పి శ్రీరామ జన్మభూమి ముక్తి యజ్ఞ సమితి ఏర్పాటు చేయటం జరిగింది. ఆ తర్వాత జానకి రామ రథాలు ఊరేగింపు చాలా విశేషంగా జరిగింది. అలా రథయాత్రలతో పాటు శిలా పూజలు ఊరూరా కూడా ఇటుకలని పూజించి అయోధ్య రామ మందిర నిర్మాణం కోసమని పంపించడం జరిగింది. అలా 280,000 చోట్ల నుంచి ఇటుకలు వచ్చాయి, విదేశాల నుంచి కూడా వచ్చాయి. ఆ సందర్భంలో ఒక్కొక్క శిలకి 101.25 రూపాయలు మాత్రమే నిధిని ఇవ్వమని కోరితే 8 కోట్ల నిధి వచ్చింది. దాంతో శ్రీరామ జన్మభూమి ముక్తి యజ్ఞ సమితికి, కార్యక్రమ నిర్వహణకి శక్తి, ఆర్థిక పరిపుష్టి వచ్చింది. ఆ తర్వాత 1990
మొట్టమొదటి కరసేవకి పిలుపునిచ్చారు సాధుసంతులు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరూ కూడా. అలా కరసేవకి పూనుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు. ఆయన చెప్పాడు, ఒక్క పక్షిని కూడా అయోధ్యలో అడుగు పెట్టనివ్వను అని చెప్పి కొన్ని లక్షల మందిని జైల్లో పెట్టడం జరిగింది. అంతేకాదు, జైళ్ళలో ఉన్నటువంటి రౌడీలని బయటికి తెప్పించి వాళ్ళ చేత కాల్పులు జరిపించి భక్తులను చంపించడం జరిగింది. సాధుసంతులైనటువంటి వాళ్ళ కాళ్ళకి రాళ్ళు కట్టి సరయు నదిలో తోయించడం జరిగింది. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితికి హిందూ సమాజం అంతా కూడా చాలా ఉద్యమించింది. 1985లో ఢిల్లీలో బోట్ క్లబ్ దగ్గర 25 లక్షల మంది ప్రదర్శన చేయటం జరిగింది. దాంతో ములాయం సింగ్ యాదవ్ తన పదవిని వదలక తప్పలేదు. ఆయన రాజీనామా చేశాడు. 91లో ఆయన రాజీనామా చేయటం జరిగింది. 90లో కరసేవ, 91లో ఢిల్లీలో 25 లక్షల మంది ప్రదర్శన. ఆ సందర్భంగా గత్యంతరం లేక రాజీనామా చేయటం. వెంటనే ఎన్నికలు జరిగి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ అయ్యాడు. ఆ తర్వాత 1992 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీ మహత్తరమైనటువంటి కరసేవకి పిలుపునిచ్చారు మహంతులు, సాధుసంతులు. ఆ సందర్భంలో 7 లక్షల మంది భక్తులు రామకార్యం కోసమని, కరసేవ కోసమని అయోధ్య చేరారు. 4 గంటల్లో మొత్తం 3 గుమ్మటాలు కూడా నేలకూలాయి. నిజంగా ఇది మనుష్యులు సాధించగలదా, సాక్షాత్తు రామకార్యం కోసమని హనుమంతుడే వచ్చి ఆ పని చేసి ఉంటాడు అని కూడా సమాజం అనుకున్నది. అలాంటి పరిస్థితుల్లో అట్లా గుమ్మటాలు నేలకూలటము, 4 గంటల్లోనే మళ్ళీ మందిరాన్ని ఏర్పాటు చేసి బాలరాముడిని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అక్కడి నుంచి మరుసటి సంవత్సరం 1993వ సంవత్సరంలో రాష్ట్రపతిగా ఉన్నటువంటి శంకరదయాళ శర్మ గారు సుప్రీంకోర్టుని ఒక కోరిక కోరారు. ఏమిటి అంటే, అసలు 1528వ సంవత్సరంకి పూర్వం అక్కడ ఏదైనా మందిరం ఉన్నదా లేదా, కేవలము భూమి మాత్రమే ఉన్నదా చెప్పండి అన్నారు సుప్రీంకోర్టుని. అయ్యా ఏమిటి చేస్తారు చెబితే అనంటే, అప్పుడు చెప్పడం జరిగింది ప్రభుత్వం ఏమనంటే, 1528కి ముందు కనుక అక్కడ ఏదైనా మందిరం ఉండి ఉంటే హిందువులకు ఇచ్చేస్తాం ఆ భూమిని అంతని కూడా. అక్కడ మందిరం లేక కేవలము భూమి మాత్రమే ఉన్నట్లుగా కనుక నిరూపితమైతే మొత్తం ముస్లింస్కి ఇచ్చేస్తాము అని చెప్పి రాష్ట్రపతి సమాధానం చెప్పారు. దానికోసమే 73 స్కానర్లతో ఆ భూమి అంతా కూడా పరిశీలించడం జరిగింది, స్కాన్ చేయటం జరిగింది. దానిలో అనేక హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి చిహ్నాలు వాళ్ళకు కనపడ్డాయి ఆ బాబ్రీ మసీదు కింద. ముస్లింస్ దానికి అంగీకరించలేదు, స్కానర్లను మేము నమ్మమన్నారు. అప్పుడు తవ్వకాలు జరిగాయి. ఆ తవ్వకాలలో చాలా ఆ క్రింద ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి చిహ్నాలు బయటపడ్డాయి. దాంతో ముస్లిముల యొక్క ఒత్తిడి కారణంగా ప్రభుత్వము తాము చెప్పిన నిర్ణయం ప్రకారం హిందువులకి అది అప్పచెప్పలేదు. దాంతో కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టుకు వెళితే 2010వ సంవత్సరంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని అంటే, అది నిర్మోహి అఖాడా, అట్లాగే సున్నీ వక్ఫ్ బోర్డు, రామజన్మభూమి ముక్తి యజ్ఞ సమితి వీళ్ళ ముగ్గురికి 3 భాగాలు చేస్తూ అక్కడ తీర్పు ఇవ్వటం జరిగింది. 3 జడ్జెస్ యొక్క తీర్పు అది. ఆ తీర్పులో ఆ జడ్జెస్లో ముస్లిం కూడా ఉన్నారు. 3 కలిసి ఇచ్చారు. కానీ ఎవరికీ అది తృప్తి కలిగించలేదు. మళ్ళీ దీని మీద అందరూ కూడా కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఆ పరిస్థితుల్లో ఉండగానే
ఎలాగైనా సరే దేవాలయం నిర్మాణం చేస్తాము అనేటటువంటి విశ్వాసంతో రామభక్తులు రామజన్మభూమి ముక్తి యజ్ఞ సమితి సాధుసంతులు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ శిలల్ని ఊనించటం మొదలుపెట్టారు. రాజస్థాన్ నుంచి శిలల్ని తెప్పించి దేవాలయ నిర్మాణానికి అప్పటికప్పుడు వీటిని ఏర్పాటు చేస్తే నిర్మాణం పూర్తయ్యేటట్లుగా పెద్దలు ఆలోచించారు. 2014లో అప్పుడు నేను ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్ర హనుమచ్చక్తి జాగరణ సమితి అధ్యక్షునిగా ఉండేవాడిని. 1970 నుంచి కూడా నేను మంత్రానుష్ఠానంలో ఉన్నాను. అది పెద్దలకు తెలిసి ఉండటం వల్ల వాళ్ళు ఏమన్నారంటే, కేవలము భౌతిక పదార్థాల బలం కాదు, మంత్రబలం కూడా మనకు కావాలి ఈ కార్యానికి, కాబట్టి ఆ బాధ్యత మీరు స్వీకరించండి అని చెప్పి రామ యంత్రాన్ని సిద్ధం చేయటము, ఆ యంత్రానికి మంత్రానుష్ఠానం జరిపించటము, ఈ బాధ్యతని విశ్వేందూరు పరిషత్ పెద్దలు నాకు అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా తల ఉంచుకుని వాళ్ళు శిలలను తయారు చేస్తూనే ఉన్నారు. నేను దీక్షలో ఉండి ఈ హనుమన్ యంత్రాన్ని, రామ యంత్రాన్ని సిద్ధం చేసి దానికి అనుష్ఠానాలు చేస్తూనే ఉన్నాను. క్రమంగా శుభపరిణామాలు రావటం, నరేంద్ర మోడీ ప్రధాని కావటం, ఆ తరువాత 2019 నవంబర్ 9వ తేదీ ఫుల్ బెంచ్, సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ కోర్టులో పరాశరన్ అని చెప్పి 92 వృద్ధులు రోజుకి 5 గంటల చొప్పున నిలబడి వాదించేవారు. జడ్జి చెప్పారు, మీరు పెద్దవారు కూర్చుని వాదించండి అని, కానీ నా రాముడి కోసం నేను నిలబడే వాదిస్తాను అని చెప్పి ఆయన అంతా 92 వయస్సులో కూడా సిద్ధమయ్యారు ఆ రాముడి కోసమని. అందరికీ ఉన్నటువంటి తపన అది. దానికి కావలసినటువంటి సాక్ష్యాలు చూపాల్సి వచ్చింది. దానికి రామభద్రాచార్య అని చెప్పి ఆయన పుట్టు గుడ్డి, కానీ ఆయన ఇక్కడ సాక్ష్యంగా వచ్చారు. ఆయనకే అక్షి లేదు, కానీ ఆయన సాక్షిగా వేదాల్లో ఫలాని చోట ఇది అయోధ్య అని చెప్పి, రామజన్మభూమి అని చెప్పి ప్రమాణం ఉన్నదని చెప్పి, పురాణాల్లో ఇక్కడున్నదని చెప్పి ఆయన అట్లా ప్రమాణాలు వరుసగా ఇస్తూ ఉంటే జడ్జి ఆశ్చర్యపోయారు ఆయన యొక్క ప్రజ్ఞకి. అలా మొత్తానికి 2019 నవంబర్ 9వ తేదీ జడ్జిమెంట్ వచ్చింది. ఇది పూర్తిగా రామభక్తులకే చెందుతుంది, రామజన్మభూమి నిర్మాణానికే హిందువులకే చెందుతుంది అని చెప్పి అప్పచెప్పడం జరిగింది. దాంతోపాటు ముస్లింలకు కూడా 1-5 ఎకరాలు కొంత ప్రాంత దూరంలో అయినా సరే వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా మసీదుకి ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. అలాగే నిర్మోహి అఖాడ 3వ వాళ్ళు, వాళ్ళని ఈ మందిర నిర్మాణ కమిటీలో వాళ్ళని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇట్లా తీర్పు చెప్పడంతో 2020 ఆగస్టు 5వ తేదీ ఆ రామజన్మభూమిలో శంకుస్థాపన జరిగింది. భూమి పూజ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆ భూమి పూజ జరిగింది. ఆ తర్వాత మందిర నిర్మాణం కోసమని 2020 కోట్లో ఇది ఎవరో ఒక సంస్థ చేసింది అనేటటువంటి పరిస్థితి ప్రజల్లో రాకూడదు, నేను కూడా ఈ మందిర నిర్మాణ కర్తని అని చెప్పి అందరూ ప్రతి వ్యక్తి తృప్తిపడాలి అని చెప్పి 1 రూపాయి అయినా సరే ప్రతి వ్యక్తి నుంచి స్వీకరించండి అని చెప్పి పెద్దలు ఆదేశం చేశారు. ఆ విధంగా 2021లో నిధి సేకరణ జరిపితే ఊహించని రీతిగా ఏదో 1000 కోట్లు కొన్ని కోట్లు వస్తుందని అనుకుంటే 3401 కోటి విరాళాలు వచ్చాయి. అసాధారణమైనటువంటి రీతిలో 2022-23 సంవత్సరాల్లో చాలా గొప్పగా పెద్ద పెద్ద ఇంజనీర్లతో ఈనాడు కూడా భూకంపాలకి వాటికి బెరసనటువంటి రీతిగా మందిర నిర్మాణం జరిగింది. ఈ 2024 జనవరి 22వ తేదీ
రామలల అయోధ్యలో రామజన్మ భూమిలో నిర్మితమైనటువంటి అద్భుత మందిరంలో విరాజమానుడు కానున్నాడు. మంత్రపూతమైనటువంటి యంత్రం ప్రతిష్ఠించి దానిమీద బాలరాముని యొక్క విగ్రహం ప్రతిష్ఠ కాబోతూ ఉన్నది. యావత్ సమాజము దీనికోసమని విరాళాలిచ్చింది కాబట్టి యావత్ సమాజానికి కూడా ఏదో రూపంలో ఈ ప్రతిష్టా కార్యంలో భాగస్వామ్యం ఇవ్వాలి, ఆ రామానుగ్రహాన్ని వాళ్ళకి అందజేయాలి అని చెప్పి అక్కడ బాలరామునికి పూజ చేసినటువంటి అక్షతలు అయోధ్య నుండి యావత్ దేశానికి పంపడం జరిగింది. అవి రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి, మండలాల నుంచి, గ్రామాలు, అలా గ్రామాల నుంచి ఇంటింటికి ఈ 1వ తారీఖు నుంచి అందరికీ కూడా ప్రతి వ్యక్తికి అంది. అవి వాటిని ధరించి ఆ శ్రీరాముని యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని చూడాలి, ఆ రామానుగ్రహాన్ని పొందాలి అని చెప్పి ఆదేశం. అలాగే పెద్దలు తెలియజేశారు, ఇంతగా యుద్ధాలు చేసి సాధించుకున్నటువంటి ఆ రామజన్మభూమిలో ప్రతిష్ట జరిగేటటువంటి ఈ పర్వదినం మరొక దీపావళి కాబట్టి ఆ ప్రతిష్ట రోజున జనవరి 22వ తేదీ అంటే మామూలుగా తెలుగువారికి చాంద్రమాన వాళ్ళకి పుష్యమాసం కాబట్టి శూన్యమాసం కదా అని అనుమానం వస్తుంది. కొందరు అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, అయోధ్యలో చాంద్రమానం కాదు, అది బార్హస్పత్యమానం అంటారు. అప్పటికి వాళ్ళకి మాఘమాసం వచ్చింది, చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం అది. ఆ ముహూర్తంలో జరిగేటటువంటి ప్రతిష్టని అందరం చూడటమే కాకుండా ఆ రోజున ప్రతి ఇంట కూడా 5 దీపాలు వెలిగించి దీపావళిని చేసుకుని ఆ శ్రీరామచంద్రుని యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని అద్భుతంగా అందరం పాలు పంచుకోవాలి అని చెప్పి పెద్దలు ఆదేశించారు. అటువంటి రామమందిరానికి ముఖ్యంగా దేవాలయంలో చాలా కీలకమైనటువంటి అంశం యంత్రం. విగ్రహం కంటే కూడా యంత్రం ముఖ్యమైనది. ఎందువల్లంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే కూడా పెద్ద విగ్రహం మనం చేయించవచ్చు, వెంకటేశ్వర స్వామి విగ్రహం. అది మన ఇంటి దగ్గర పెట్టి అందరినీ రమ్మంటే ఎవరూ రారు, తిరుపతికే వెళ్తారు. ఎందువల్లంటే విగ్రహం యొక్క పెద్దతనము అందము కాదు, దాని కింద ఉన్నటువంటి యంత్రబలం, ఆ యంత్రబలాన్ని బట్టే ఆ మూర్తిలో శక్తి వస్తుంది, అనుగ్రహించేటటువంటి శక్తి వస్తుంది. 2014 నుంచి 9 ఏళ్ళుగా ఆ యంత్రానికి అక్షర లక్షలు శ్రీరామ మంత్రము షడక్షరి మంత్రం అంటారు, రామతారక షడక్షరి అంటే 6 అక్షరాల మంత్రం అది కాబట్టి 6 కోట్ల అనుష్ఠానం. ఏ దేవాలయానికి కూడా ఇంత అనుష్ఠానం జరగదు. అలా పెద్దల ఆదేశం ప్రకారము ఆ యంత్రానికి అనుష్ఠానం జరపటము, పెద్దల యొక్క పిలుపు మేరకు అక్టోబర్లోనే వెళ్ళి ఆ యంత్రాన్ని ఇచ్చి రావటం జరిగింది. అలాగే మళ్ళీ ప్రతిష్టల కోసమని వెళ్ళి అక్కడ ఇంకా యంత్రానికి కొంత క్షీరతర్పణలు, హోమాదులు పూర్తి చేసి ఆ యంత్ర ప్రతిష్ట దిగ్విజయం చేసి రామ విగ్రహ ప్రతిష్టని ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మహనీయుల యొక్క సమక్షంలో జరిగేటటువంటి దాన్ని అందరం కూడా దర్శిద్దాం, ఆ రామానుగ్రహానికి పాత్రలమవుదాం. మర్యాదా పురుషోత్తముడు, ధర్మస్వరూపుడు అయినటువంటి